ప్రియ దేవునిబిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు అందరికీ శుభవందనాలు. ఈరోజు దేవుని వాక్యము యెషయా గ్రంథం 60వ అధ్యాయము 1వ వచనం, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లెము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. కొన్ని కంపెనీ వాళ్ళు ఏర్పాటు చేసే బంపర్ డ్రాలో మీకు 100,000 రూపాయలు ఖరీదు చేసే మోటార్ సైకిల్ వచ్చింది అని అంటే అతని ముఖం ఎంత వెలిగిపోతుందో కదా, చెప్పలేనంత ఆనందం. వీటన్నిటికంటే మనం ఎంతో తేజరిల్లినట్లు చేసేది దేవుని మహిమ. ఈ మహిమ యేసుక్రీస్తు రూపంలో మనందరి మీద ఉదయించుచున్నది. తన హృదయంలో ఎంతో గందరగోళం, అనేక సమస్యలతో ఉన్న సమరయ స్త్రీ ఎవరి కంట పడకూడదనుకున్నదేమో మిట్ట మధ్యాహ్నం నీళ్లు చేదుకోవటానికి వచ్చింది. కానీ అదే సమయం ఆ స్త్రీకి ఎంతో కలిసి వచ్చింది. ఎలా అంటే, చీకటిలో ఉన్న ఆమె జీవితంలోనికి ఒక్కసారిగా ఆ దేవుని మహిమ ఉదయించింది. ఇంకేముంది, చెప్పలేనంత కాంతి ఆమె ముఖంలో ప్రకాశించింది. అందుకేనేమో సుఖారను ఊరి వారిని అందరినీ ఆ వెలుగు వద్దకు నడిపించింది. ఈ గొప్ప మహిమ ఈరోజున మనందరి మీద ఉదయించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా తండ్రి, మీ మహిమ అయ్యున్న క్రీస్తు వెలుగును మా అందరిలో ఉదయించినట్లు చేయమని యేసుక్రీస్తు నామను అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.